ప్రభుత్వ రంగం పాత్ర పెరగాలంటుంది. రైట్ పాపారావు గారు, ఇక మిగిలిన అంశాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వ్యవహారం ఒక సీరియల్ లాగే కొనసాగుతోంది. మొత్తం కేంద్రం నుంచి వచ్చిన 25,000 కోట్లకు కూడా లెక్కలేయి అని చెప్పి పయ్యావుల కేశవ్ అడుగుతా ఉన్నారు. అయితే దానికి సంబంధించి సరైన సమాధానాలు లేవు. కానీ ఈ రుణాల సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో అంటే రుణాలు ఎలా తీరుస్తామన్నప్పుడు మద్యం మీద ఆదాయం చూపించారు, తర్వాత రకరకాల ఈ ట్యాక్సుల వడ్డన ఇవన్నీ కూడా చూపించి మరీ తీసుకొస్తున్నారు అని చెప్పి రుణాలు తీసుకొస్తున్నారు అని అనేది వస్తూ ఉంది. ఏంటి దీనికి సంబంధించి? ఏంటంటే భార్య మెళ్ళలో మంగళసూత్రం తాకట్టు పెట్టి తాగేవాడు ఎంత తప్పు చేస్తున్నాడో మద్యం ఆదాయాన్ని చూపించి అప్పులు తేవడానికి చేసే ప్రయత్నం కూడా అంతే తప్ప ఉంది, దానిలో సందేహం ఏం లేదు. కానీ ఏంటంటే ఈరోజు సంక్షేమ పథకాలను నేనైతే సమర్థిస్తున్నాను, చాలాసార్లు చెప్పాను సంక్షేమ పథకాలు ఉండాలి, కానీ సంక్షేమ పథకాల కోసం మేమేదో సంక్షేమ నీ బాగు కోరి పలాంది చేస్తున్నాం కాబట్టి నీ చేతిలోంచి పలాంది లాక్కుంటున్నాం అనేది తప్పంటున్నాను. నేను ప్రజలకి వాస్తవాలు చెప్పండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించిన వాస్తవాలు ప్రజలకి చెప్పండి. సంక్షేమ పథకాలకి సంవత్సరానికి 60-70 వేల కోట్ల రూపాయల దాకా కొంచెం పైన కావాలి ఆ రాష్ట్రంలో. అలాగే ఇతరత్ర నిర్వహణ వ్యయాలు చాలా ఉంటాయి, అలాగే కొంత ఇతరత్ర ఖర్చులు ఉంటాయి. దీనికోసం కావాల్సిన ఖర్చు ఎంతో చూసుకున్న తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఆర్థికంగా కడగండలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉందన్నది నిజం. ఆ నిజాన్ని దాచిపెట్టి చాటుమాటుగా అప్పులు తెచ్చే ప్రయత్నం చేయడం కూడా పూర్తిగా తప్పు. ప్రజలకు నిజాలు చెప్పడం ద్వారా మీరు పరిపాలించగలరు. ఈరోజు మనకి సంక్షేమ పథకాలు అమలు జరపడం ఇలా కటకట్లాడుతున్నాం, ఇది వాస్తవ పరిస్థితి. రెవెన్యూ లోటు రాష్ట్రంగా మొదలైన మన రాష్ట్రం ఇంకా ఇలా కష్టాల్లో పడింది, ఇంత అప్పులైనాయి, ఇది పరిస్థితిని ప్రజలకు వివరించి చెప్పడం ద్వారా వాళ్ళని సంసిద్ధం చేయటం. ఇలా సంసిద్ధం చేయడానికి మీరు సిద్ధంగా లేరు. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇలా సంసిద్ధం చేస్తే తప్పేమి లేదు. ఆర్థికంగా కష్టాల పాలవటం, ఆర్థికంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవటం తప్పేం కాదు, తప్పు కాదు, అది వాళ్ళ తప్పు కాదు. కానీ ఏంటంటే దాన్ని మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? రెండవ పక్కన మీరు ఈ రకంగా పన్నులు వేయటం ద్వారాను అప్పులు తేవటం కోసం ఎక్సైజ్ ఆదాయాన్ని మీరు అప్పులకి హామీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే దురదృష్టకరం, తప్పది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు నిజాలు చెప్పాలి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని ఢీకొనడానికి సిద్ధంగా ఉండాలి అవసరం అయితే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొన్న ఈ మధ్య ఇచ్చినటువంటి డబ్బులో కూడా పెద్ద భాగం 25,000, 24,000 కోట్లు ఇస్తే 26,000 కోట్లు ఇస్తే దాన్ని క్యాపెక్స్ గా వాడమంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా వాడమంది, అంటే సంక్షేమానికి వాడకని చెబుతుంది. అలా వాడితేనే మిగతా పైన 5,000 కోట్లు 6,000 కోట్లు ఇంకా ఇవ్వాలి, అవి ఇస్తాం, అవి వాడితే ఇలా వాడితేనే అవి ఇస్తామని చెప్పారు. ఇది పూర్తిగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ధోరణి ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళు సబ్సిడీలకి ఏదైతే ఇందా మనం మాట్లాడుకున్నాం సంస్కరణలు పివి నరసింహరావు తెచ్చారని, ఆ సంస్కరణలలో ప్రజలకు ఇచ్చే సబ్సిడీల మీద కోత పెట్టాలనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ డబ్బు కోత పెడితే కనుక ఆ డబ్బు మిగులుద్ది, ప్రజలకి సబ్సిడీ లేకపోతే ఆ డబ్బు ప్రభుత్వం దగ్గర మిగిలితే ద్రవ్యలోటు తగ్గుద్ది ప్రభుత్వానికి, అది ఖర్చులు తగ్గితే ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు తగ్గించుకుంటే ఆ గ్యాప్ తగ్గుద్ది ఆదాయానికి ఖర్చుకి మధ్య, అలా తగ్గించుకోవాలనేది ప్రయత్నం. దానికోసం సబ్సిడీల మీద కోత పెడుతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీల మీద కోత పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సబ్సిడీలు కోత పెట్టమంటుంది, సంస్కరణలు అదే సంక్షేమం కోత పెట్టమంటుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవటం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ కావచ్చు లేకపోతే తమిళనాడు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి అది చేసే హక్కు ఉంది. ఈ సందర్భంలో తమిళనాడు పోరాడుతుంది కేంద్రంతో, తెలంగాణ ప్రభుత్వం కూడా కాస్త లౌక్యంగానో ఇంకో రకంగానో ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకుంటా పోతుంది కేంద్రం చెప్పిందల్లా వినకుండా, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్రం దగ్గర సాగిలపడి ఒక పక్క ప్రజలకు సంక్షేమం తాను అమలు జరుపుతానని చెప్తానే, తాను హామీ ఇచ్చిన తాను వాగ్దానం చేసిన నవరత్నాలు అమలు జరుపుతానని చెప్తానే, రెండవ పక్కన రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే సంస్కరణలన్నిటికీ తలుపుతుంది కేంద్రం దగ్గర. ఎందుకు ఈ బలహీనత? మీరు ప్రజాహితం నిజంగా కోరితే తమిళనాడు లాగా ఎందుకు నిలబడరు, తెలంగాణ లాగా ఎందుకు జాగ్రత్తగా వ్యవహరించరు? ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచడానికి మీరు అన్ని రాయితీలు ఇచ్చి వచ్చారు కేంద్రం దగ్గర అన్ని, అంటే ఏంటంటే మీరు కేంద్రానికి భయపడుతున్నారు. నవరత్నాలు అమలు జరపటం ఎలాగో అర్థం కాక దానిలో సమస్యల్లో పడి
రాష్ట్రంలో జనానికి జవాబు చెప్పాలి కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేద్దామని రాష్ట్ర భవిష్యత్తు అక్కడ దెబ్బతింటుంది. మీరు కేంద్రానికి ఎదురైనా తిరిగితే పరిస్థితి బాగుంటుంది అనేది అనుకుంటాను. రైట్. ఇక మూడు అంశం, ముఖ్యంగా పెట్రోల్ ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. పాపారావు గారు, దీనికి సంబంధించి మనం అనేక సార్లు చర్చించుకున్నాం, ఏంటి ఇక తగ్గే మార్గం అనేది లేదా? ఎందుకంటే ఈరోజు నిత్య జీవితంలో కరోనా తర్వాత అసలే ఆర్థిక వ్యవస్థ చితికిపోయి ఉన్న నేపథ్యంలో సామాన్యుడు ఈ పెట్రోల్ ధరలకి కుదేలవుతా ఉన్నాడు. ఏంటి దీనికి సంబంధించి అసలు ఈ తగ్గించే మార్గం ఏంటి? తగ్గించే పెంచే మార్గమే తగ్గించే మార్గం అండి. పెంచిన మార్గం ఏంటి? ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ద్వారా పెంచుకుంటూ వెళ్ళారు. అసలు పెట్రోల్ ధర పెరగటం కాదు కదా, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగి పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే ఎవరు చేయగలిగింది? ఏమి లేదు. ఇప్పుడు అది కాదు ఇప్పుడు సినేరియో అది కాదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికీ $75-$74 పరిధిలో ఉన్నాయి. ఒకప్పుడు $140కి పోయినాయి అండి బ్యారల్. $140 క్రూడ్ ఆయిల్ ధర వెళ్ళినా ఇంత స్థాయిలో ₹100 పైన పెట్రోల్ డీజిల్ ధరలు లేవు మార్కెట్ లో భారతదేశంలో. ఈరోజు $74-$75 పెట్రోల్ ఉంటే అది క్రూడ్ ఆయిల్ ఉంది అంతర్జాతీయ మార్కెట్ లో ముడిసమురు, అది ఎక్కువే. కానీ మా ఆ రోజుతో పోలిస్తే $140 ఉన్న 2008-09 అనుకుంటా, అప్పటితో పోలిస్తే ఇది చాలా నయం. అందుకని చెప్పేది ఒకటి, ఈరోజు ఏంటంటే పెరిగిన దారే తిరిగి తగ్గేదారి. పెరిగిన దారి ఏంటి? ఎలా పెరిగినాయి ధరలు? క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఎక్సైజ్ డ్యూటీ పెంచుకుంటా పోవటం వల్ల, కేంద్ర ప్రభుత్వం చేతివాటం వలన, ట్యాక్స్లు పెంచడం వల్ల ధరలు పెరిగినాయి. స్టేట్ బ్యాంకు రిపోర్ట్లు అయ్యే చెబుతున్నాయి తగ్గించుకోండి ఎక్సైజ్ డ్యూటీ అని, దానివల్లే ధరలు పెరుగుతున్నాయి మార్కెట్లో అని చెప్తున్నాయి. మిగతా ధరలు కూడా పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ వల్ల అని స్టేట్ బ్యాంక్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఆర్బీఐ కూడా చెబుతుంది ఆఖరికి ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం తగ్గాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని. అందుకని ఏంటంటే పెరిగిన దారి ఏదైతే ఉందో ఎక్సైజ్ డ్యూటీలు పెంచుకుంటా పోవటం ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన దారి, ఆ దారిలో తిరిగి వెనక్కి రావటమే, అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుంటా రావటమే. ఇది మనం చెబితే కేంద్రం ఏమంటుంది? మేము ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ వేస్తున్నాయి కదా, పన్ను అమ్మకం పన్ను వేస్తున్నాయి కదా పెట్రోల్ డీజిల్ మీద, దాన్ని తగ్గించుకోమనండి అంటున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే స్పష్టంగా, గత 5 సంవత్సరాల కాలంలో చూస్తే 5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆదాయం రాష్ట్రాలు అన్నిటి ఆదాయం కలిపిన దానికంటే 20% తక్కువ ఉంది. ఈ రోజుకి ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆదాయం రాష్ట్రాలు అన్నింటినీ కలిపిన ఆదాయం కంటే 30% ఎక్కువ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం ఎలా పెరిగింది? ఎలా పెరిగింది అంటే ఇష్టానుసారం పన్నులు, ప్రజల మీద భారాలు మోపడం ద్వారా వంట నూనెల మీద, వంట నూనెలు దిగుమతి చేసుకునే దాని మీద, పెట్రోల్ డీజిల్ మీద ఇష్టానుసారం పన్నులు, ఇట్లా ఏది పడితే అది పన్నుల్ని భారం వేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదాయం పోగేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ వేస్తున్నాయి నిజమే, పెట్రోల్ డీజిల్ మీద పన్నులు వేస్తున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి పన్ను చాలా తక్కువ పెట్రోల్ డీజిల్ మీద. కాబట్టి ముందుగా ఎవరైతే ఎక్కువ పన్ను భారం మోపారో వాళ్ళ దగ్గర నుంచి చర్యలు మొదలవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం మొదలు పెట్టాలి, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా. రెండోది జిఎస్టీ పరిధిలోకి దీన్ని తేవాలి. రాష్ట్రాల మీద తోసేయటం కాదు, రాష్ట్రాలు వద్దంటనే జిఎస్టీ పరిధిలోకి తెస్తామంటే అని చెప్పడం అబద్ధం. రాష్ట్రాలు సిద్ధంగానే ఉన్నాయి అనేది కేరళ ఫైనాన్స్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా రాష్ట్రాలు సిద్ధంగానే ఉన్నాయి జిఎస్టీ పరిధిలోకి తేవటానికి ఆ మధ్య కాలంలో చెప్పుకున్నారు. దయచేసి ఈ అబద్ధం ఆడటం ద్వారా, రాష్ట్రాలు సిద్ధంగా లేవు జిఎస్టీ పరిధిలోకి దీన్ని తేవటానికని అబద్ధం ఆడటం ద్వారా కేంద్రం తప్పించుకోకూడదు. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు మహా ఎనాలిసిస్లో పాల్గొన్నందుకు. మహా ఎనాలిసిస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.